टापिक थर्ड सेमिस्टर जॉलेज सिलेबस थर्ड सेमिस्टर जॉलेज सिलेबस मन ना जॉलेज सिलेबस रेंडु प्रधान अंशाल अंदर फिजियोलॉजी मैं रेडवे एनिमल बिहेवियर अंतर्निर्माण शास्त्र अदे विधा जंतु प्रवर्तन रेंडु अंशाल मन को थर्ड सेमिस्टर जॉलेज सिलेबस इवड़ जरिए अंतर्निर्माण शास्त्र मूड यूनिट एनिमल बिहेवियर जंतु प्रवर्तन यूनिट इवड़ जरिए अंतर्निर्माण शास्त्र डेफिनेशन मन शरीर लगे अंतर्गत अवयवाल चर्चा वाटी अध्ययन वाटा अंतर्निर्माण शास्त्र फिजियोलॉजी पे जरूर अदे विधा एनिमल बिहेवियर अटे जंतु प्रवर्तन जंतु प्रवर्तन अभी साइकोलॉजी साइकोलॉजी संबंधी यूनिट सिलेबस जरिए मन मानसिक स्थिति पैन आधार पड़े मन सैकालजी पैन आधार पड़े यूनिट जरूर फस्ट फिजियोलॉजी मन मूड यूनिट अंदर फस्ट यूनिट विविध रकल अंशाल मन चर्चिदा फस्ट यूनिट लगे मोदी अंशमेंटे जीर्णक्रिया डाइजेशन अदे विधा जीर्णक्रिया अने రెండు రకాలుగా ఉంటుంది కణబాహ్య కణాంతస్థ జీర్ణక్రియ అంటే తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు పేగు యొక్క గుండె లోపల జీర్ణం జరగడానికి జీర్ణక్రియగా పిలవడం జరుగుతుంది ఈ జీర్ణక్రియ రెండు రకాలుగా ఉంటుంది కణబాహ్య జీర్ణక్రియ కణాంతస్థ జీర్ణక్రియ ఆహార పదార్థాలు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ లిపిడ్స్ అదేవిధంగా సెల్యులోజ్ యొక్క జీర్ణక్రియ అనేది మనకు మొదటి అంశంగా ఇవ్వడం జరిగింది తర్వాత రెండవ అంశం శోషణ స్వాంగీకరణం జీర్ణక్రియలో జఠరాంత్ర హార్మోన్ల పాత్ర అంటే జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు పేగు గుడ్డెం ద్వారా ఏ విధంగా శోషించుకోబడుతున్నది శోషించుకోబడినటువంటి ఆహార పదార్థాలు ఏ విధంగా స్వాంగీకరణం చెందుతున్నవి అనేవి మనకు రెండవ టాపిక్ లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా జీర్ణక్రియలో వివిధ రకాల హార్మోన్ల పాత్ర ఏంటి మూడవది వచ్చేసి శ్వాసక్రియ శ్వాసక్రియ లోపల ఆక్సిజన్ రవాణా అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ రవాణా అదేవిధంగా క్లోరైడ్ షిఫ్టింగ్ మనకు సిలబస్ లో ఇవ్వడం జరిగింది వీటి గురించి మనం డీటెయిల్స్ గా ఫర్దర్ క్లాసెస్ లో నేర్చుకుంటాము రైట్ నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె నిర్మాణం బాహ్య నిర్మాణం అంతర్ నిర్మాణం అదేవిధంగా గుండె పనిచేయు విధానం తర్వాత టాకింగ్ అండ్ బాడీ కార్డియాలు ఇవి మనకు ఫోర్త్ టాపిక్ గా ఇవ్వడం జరిగింది ఇది ఫస్ట్ యూనిట్ నెక్స్ట్ యూనిట్ నంబర్ 2 ఇందులో ఫస్ట్ టాపిక్ విసర్జక పదార్థాల ఆధారంగా జంతువుల యొక్క వర్గీకరణ బేస్డ్ ఆన్ ఎక్స్క్రీటెడ్ ప్రొడక్ట్స్ యానిమల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ ఒకటి అమోనో యూరియో యూరికో టెలి అమనోటెరిక్ జీవులు యూరియోటెరిక్ జీవులు యూరికోటెరిక్ మూడు రకాల జీవులు విసర్జక పదార్థాల ఆధారంగా వర్గీకరించడం జరిగింది నెక్స్ట్ రెండవది నెఫ్రాన్ నిర్మాణం మూత్రం తయారీ మూడవది కండర వ్యవస్థ కండర రకాలు కండరం యొక్క సూక్ష్మ నిర్మాణం అదేవిధంగా కండరం ఏ విధంగా సంకోచం చెందుతుంది ఏ విధంగా జారుతుందో అనే సైలెంట్ ఫిలమెంట్ సిద్ధాంతం లోపల మనం సిలబస్ లో ఇవ్వడం జరిగింది వీటన్నింటి గురించి మనం డెప్త్ గా ఫర్దర్ క్లాసెస్ లో చదువుకోవడం జరుగుతుంది ఇప్పుడు బ్రీఫ్ గా నేను ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను నెక్స్ట్ నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థ లోపల నాడీ కణం నాడీ కణసంధి నాడీ ప్రచోదన ప్రసారం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా రెస్టింగ్ తర్వాత యాక్షన్ పొటెన్షియల్ విరామ శక్తం క్రియాశక్మాల గురించి మనకు ఇక్కడ నాలుగో టాపిక్ గా రెండో యూనిట్ లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మూడో యూనిట్ లోపల ఎండోక్రైనాలజీ గ్రంథ్స్ అంతఃస్రావ వ్యవస్థలో ఉన్నటువంటి గ్రంథులు వివిధ రకాల గ్రంథులు ఉంటాయి నాలుగు గ్రంథులు వినాల గ్రంథులు అనే రెండు రకాల గ్రంథులు అంతఃస్రావ వ్యవస్థలో మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది పిట్యూటరీ గ్రంథి కావచ్చు
पीयूष ग्रंथि कावच्छु एड्रिनल ग्रंथि कावच्छु पैराथायराइड थायराइड ग्रंथि क्लोम ग्रंथि कावय ग्रंथि ఈ శరీరంలో ఉన్నటువంటి గ్రంథులన్నీ కూడా అంతఃస్రావ వ్యవస్థలు వస్తాయి. ఇవి రెండు రకాలు నాల వినాల. తర్వాత రెండో టాపిక్ వచ్చేసి స్త్రీ పురుష హార్మోన్లు అంటే టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ప్రొలాక్టిన్, ఎఫ్ఎస్ఎచ్, ఎల్హెచ్ ఇవన్నీ కూడా స్త్రీ పురుష హార్మోన్లలో మనం చదువుకోవడం జరుగుతుంది నెక్స్ట్. తర్వాత మూడవది ఋతు చక్రం, స్త్రీలలో వచ్చేటటువంటి ఋతుచక్రం గురించి మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ డీటెయిల్ గా నేర్చుకుంటున్నాం. ఇది మూడో యూనిట్ లో మూడో టాపిక్. తర్వాత నాలుగో టాపిక్ ఏంటంటే హోమియోస్టాసిస్, సమతాస్థితి. మన శరీరం లోపల సమతాస్థితిని హోమియోస్టాసిస్ గా పిలుస్తాం. ఈ సమతాస్థితి అనేది పీయూష గ్రంథి యొక్క హైపోఫైసిస్ యొక్క ఆధీనంలో హోమియోస్టాసిస్ అనేది ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు హోమియోస్టాసిస్ వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గినప్పుడు హోమియోస్టాసిస్ వల్ల శరీర ఉష్ణోగ్రత అనేది పెరగడం జరుగుతుంది. ఈ మెకానిజం గురించి మనం డీటెయిల్ గా ఫర్దర్ క్లాసెస్ లలో నేర్చుకుంటాం. నెక్స్ట్ రెండో ఐదవ అంశం ఏంటంటే ఎంజైమ్స్, ఎంజైమ్స్ రకాలు, ఎంజైమ్ యొక్క డెఫినేషన్, ఎంజైమ్ యొక్క క్రియాశీలత, ఎంజైమ్ ప్రభావితం చేయే అంశాలు అనేవి ఐదవ టాపిక్ కింద మనం నేర్చుకుంటాం. ఇవి మూడు టాపిక్ అన్ని కూడా ఎందులో నుంచి వచ్చినాయంటే ఫిజియాలజీ అంతర్నిర్మాణ శాస్త్రం నుంచి ఈ మూడు టాపిక్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫోర్త్ యూనిట్ వచ్చేసింది యానిమల్ బిహేవియర్, జంతు ప్రవర్తన నుంచి నాలుగో యూనిట్ అంటే ఇందులో మొత్తం సైకాలజీకి సంబంధించిన అంశాలు అనేవి ఉంటాయి. ఫోర్త్ యూనిట్ లో ఫస్ట్ టాపిక్ లోపల జంతు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, జంతు ప్రవర్తన రకాలు ఏంటి, జంతు ప్రవర్తన రకాలు సహజ ఆర్జిత రకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిక్రియ యొక్క ప్రవర్తన, ప్రతిక్రియల ద్వారా జంతువుల యొక్క ప్రవర్తన ఏంటి అనేది ఫస్ట్ టాపిక్ లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ క్యాన్సెస్, రిఫ్లెక్సెస్, ప్రొఫిషన్స్, అదేవిధంగా యత్న దోష పద్ధతులు, ముద్రణ ఇవి మనకు రెండవ టాపిక్ ఇవ్వడం జరిగింది. మూడవ టాపిక్ లోపల కీటకాల యొక్క సాంఘిక ప్రవర్తన అంటే కీటకాలను ఫర్ ఎగ్జాంపుల్ హనీబీస్ ఉన్నాయి, హనీబీస్ ఏం చేస్తాయంటే డ్యాన్స్ ద్వారా తన యొక్క భావాలను ఇతర జీవులతో వ్యక్తీకరింపజేయడం జరుగుతుంది డ్యాన్స్. తర్వాత సమూహం, అదేవిధంగా ఫీరమోన్స్ ద్వారా కూడా అవి వాటి యొక్క సమాచారాన్ని ఇతర జీవులకు అంటే ఇతర కీటకాలకు సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది కీటకాల యొక్క సాంఘిక ప్రవర్తన. తర్వాత నాలుగవది వచ్చేసి జీవ గడియారాలు, బయోలాజికల్ క్లాక్స్ మన శరీరంలో కూడా ఉంటాయి. అదేవిధంగా రిధమ్స్ అనేవి కూడా మనకు ఇక్కడ సైకాలజీలో లాస్ట్ టాపిక్ ఇవ్వడం జరిగింది. సైకాలజీ తర్వాత రిధమ్స్, ఇవి మీ థర్డ్ సెమిస్టర్ లోపల జువాలజీ సిలబస్.